అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది నల్ల డబ్బు బ్లాక్ మనీ గురించి అండి. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది, బ్లాక్ మనీ నల్ల డబ్బు ఎలా జనరేట్ అవుతుందో దాని గురించి మాట్లాడతాం. అట్లాగే మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం బ్లాక్ మనీ, నల్ల డబ్బు యొక్క, నల్ల డబ్బు వల్ల ఆర్థిక వ్యవస్థకు వచ్చే లాభాలు ఏంటి, నల్ల డబ్బు వల్ల ఆర్థిక వ్యవస్థకి వచ్చే నష్టాలు ఏంటి, నల్ల డబ్బు మనీ లాండరింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడతాం, మనీ లాండరింగ్ అంటే ఏంటి కూడా మాట్లాడతాం. ఇవన్నీ ఇంకా బ్లాక్ మనీకి రిలేటెడ్ ఏమైనా ఉంటే ఒక సిరీస్ ఆఫ్ ప్లేలిస్ట్లో మనం క్రియేట్ చేస్తాం, ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఈ వీడియో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బ్లాక్ మనీ మనం డెఫినేషన్ చూద్దాం. బ్లాక్ మనీ ఇంక్లూడ్స్ ఆల్ ఫండ్స్ ఎర్న్ త్రూ ఇల్లీగల్ యాక్టివిటీ అండి. అంటే మనం లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఒకవేళ దొంగతనం చేసాం అనుకోండి, ఆ దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బు బ్లాక్ మనీ అవుతుంది. సపోజ్ మనం ఎవరినైనా లంచం అడిగాం అనుకోండి, లంచం బ్లాక్ మనీ అవుతుంది. అది స్మగ్లింగ్ చేసాం అనుకోండి, అది కూడా బ్లాక్ మనీ కింద. ఆ డబ్బు ఏదైతే మనం ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదిస్తున్నామో అదంతా బ్లాక్ మనీలోకి అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ పర్పస్లో మనం రికార్డ్ చేయని ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా బ్లాక్ మనీ కిందే వస్తుంది. సపోజ్ మీకు 100 కోట్ల ఇన్కమ్ ఉంది, మీరు చెప్పడం 25 కోట్లు ఉందనుకోండి, మిగిలిన 75 కోట్లు కూడా బ్లాక్ మనీ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ మనీ ఎవరైతే అడుగుతారో వాళ్ళు డబ్బు రూపంలోనే అడుగుతారండి, డిజిటల్గా అడగరు. డిజిటల్ అంటే ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ద్వారా అడిగితే అది డిజిటల్గా నోట్ అయిపోతుంది అన్నమాట, బ్యాంక్స్కి తెలిసిపోతుంది, సో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో మామూలు ఇప్పుడు మన ఎవరైనా సరే డబ్బు రూపంలోనే, క్యాష్ రూపంలోనే అడుగుతారు. పైగా వీళ్ళు దర్జాగా ఈ డబ్బును బయట ఖర్చు పెట్టడానికి కూడా ఉండదు ఎక్కువ ఉన్న డబ్బుని. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లాక్ మనీ అండి బ్లాక్గా ఏమి ఉండదండి, ఇది నార్మల్ కరెన్సీ లాగే ఉంటుంది, బట్ ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా ఎవరైతే సంపాదిస్తున్నారో దాన్ని బ్లాక్ మనీ అంటారు. ఇది స్పెషల్గా ఉండదు, మామూలు కరెన్సీలాగే ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దొంగ నోట్లు అండి, ఫేక్ కరెన్సీని బ్లాక్ మనీ కింద అకౌంట్ చేయరండి. దొంగ నోట్లు అంటే స్పూరియస్ నోట్స్ ఆర్ కౌంటర్ఫీట్ నోట్స్, దొంగ నోట్లు ఉంటాయి చూసారా, ఆ దొంగ నోట్లు కనుక అంటే అనాథరైజ్డ్ ఏజెంట్ అంటే ఆర్బీఐ ద్వారా కాకుండా ఎవరో ఎవరికి నచ్చిన వాడు ప్రింట్ చేసేసుకున్నాడు అనుకోండి, దాన్ని దొంగ నోట్లు అంటారు. దొంగ నోట్లని నల్ల డబ్బులోకి రాదండి, ఇది నల్ల డబ్బు. దొంగ నోట్లు వేరు, నల్ల డబ్బు వేరు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ నల్ల డబ్బు ఎలా జనరేట్ అవుతుందండి, 3 వేస్లో జనరేట్ అవుతుందండి. ఇల్లెజిటిమేట్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు సపోజ్ క్రైమ్, దొంగతనం ద్వారా లేకపోతే మర్డర్ చేసో మీరు డబ్బులు సంపాదించామనుకోండి, అది ఇల్లెజిటిమేట్. అలాగే కరప్షన్ అండి, సపోజ్ మీరు లంచం తీసుకుంటున్నారంటే ఆ డబ్బు నల్ల డబ్బు అయిపోతుందండి. నాన్ కంప్లియన్స్ విత్ ద ట్యాక్స్ రిక్వైర్మెంట్, సపోజ్ మీరు ఎక్కడైనా ఒక ప్యాన్ నెంబర్ ఇవ్వాలి, 50,000 దాటిందనుకో లేకపోతే 2 లక్షలు దాటిందనుకో, మీ ప్యాన్ నెంబర్ ఇవ్వకుండా మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీ చేశారనుకోండి, అది కూడా దొంగ డబ్బులోకి వస్తుంది. నెక్స్ట్ అట్లాగే కాంప్లెక్స్ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్, సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ చుట్టూరు 100 చెట్లు పెంచాలి, ఆ కంపెనీ 50 చెట్లు పెంచేసి సర్టిఫికేట్ 100 చెట్లకు తెచ్చేసింది అనుకోండి, అలా అందులో ఎంతైతే డబ్బు దాచిందో దాన్ని నల్ల డబ్బులోకి లెక్కేసేస్తారు. మనీ లాండరింగ్ అండి, మనీ లాండరింగ్ గురించి సెపరేట్గా వీడియో ఉంటుంది. మన మనీ లాండరింగ్ అంటే ఏం లేదండి, బ్లాక్ మనీని వైట్ మనీ కింద ఎలా చేసే విధానాన్ని మనీ లాండరింగ్ అంటారు. అంటే ఇంకా అది వైట్ మనీ అయిపోతుంది అనమాట, నార్మల్ మనీ అయిపోతుంది, లీగల్ మనీ అయిపోతుంది. సో మనీ లాండరింగ్ గురించి సెపరేట్గా వీడియో చెప్పుకుందాం, అందులో చెప్తాం. స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్, సపోజ్ ట్యాక్సులు కట్టకుండా లేకపోతే కస్టమ్ డ్యూటీస్ అవి కట్టకుండా ఒక గూడ్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఒక కంట్రీ నుంచి ఇంకో స్టేట్ కంట్రీకి మార్చేస్తున్నారు అనుకోండి, దాన్ని స్మగ్లింగ్ అంటారు. దాని ద్వారా సంపాదించిన డబ్బును కూడా మనం బ్లాక్ మనీ నల్ల డబ్బు కింద వ్యవహరిస్తాం. ట్యాక్స్ ఎవేషన్ అండి, ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏం లేదు, యూ విల్ ఎంటిటీ విల్ఫుల్లీ డస్ నాట్ పే ట్యాక్సెస్. సపోజ్ ఒక కంపెనీ ఉంది, అది కంపెనీ 100 కోట్లు ట్యాక్స్ కట్టాలి, అసలు డబ్బులే కట్టట్లేదు అనుకోండి, దాన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటారు, ఇది ఇల్లీగల్ అండి. ఇంకోటి ఉంటుంది ఇదే కంపెనీ, ఇంకో కంపెనీ ట్యాక్స్ అవాయిడెన్స్ అండి. ట్యాక్స్ అవాయిడెన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ అవాయిడ్స్ పేయింగ్ ట్యాక్సెస్, దెన్ ఇట్ ఈస్ కాల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అండి. సపోజ్ ఇంకో కంపెనీ ఉంది, అది 100 కోట్లు ట్యాక్స్ కట్టాలి, ఈ 100 కోట్లని పంచేస్తుందండి, 25 కోట్లు కింద వాళ్ళ అబ్బాయిల పేరు మీద, పిల్లల పేరు మీద, పిల్లల పేరు మీద వేసేస్తారు. వేసేస్తే ఈ 100 కోట్లకి ట్యాక్స్ ల్యాబ్ వేరు ఉంటుంది, ఈ 25 కోట్లకి ట్యాక్స్ ల్యాబ్ వేరు ఉంటుంది. సో ఈ 100 కోట్లకి పోయినంత ఈ 25 కోట్లకి పోదన్నమాట. అందుకని చెప్పేసి ఇలా విల్ఫుల్గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ లూప్ హోల్స్లు ఏవే ఉన్నాయో సిస్టంలో అవి వాడుకుని ట్యాక్స్ కట్టలేదనుకోండి, దాన్ని ట్యాక్స్ అవాయిడెన్స్ అంటారు, ఇది ఇల్లీగల్ కాదండి. సో ఇప్పుడు నా వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అలాగే నెంబర్ ఆఫ్ వీడియోస్ బ్లాక్ మనీ గురించి మనం అప్డేట్ చేస్తుంటాం, చూసినందుకు థ్యాంక్స్.